ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం. ఈసారి వినాయక చవితి వేడుకలకు దూరంగా నిరాడంబరంగా పూజలు చేసుకున్నాను. మన కళ్ళ ముందు వేరొకరు బాధలో ఉంటే మనం ఎలా పండుగను జరుపుకుంటాం చెప్పండి. ఈరోజు వినాయక చవితి పూజను నేను ఎలా చేసుకున్నాను, దాంతోపాటు నా మనసులోని కొన్ని భావాలను మన వ్యూవర్స్తో పంచుకోవాలనుకుంటున్నాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన వ్యూవర్స్కి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. కొన్ని కోట్ల ఆస్తి మనకు వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, దానికంటే విలువైనదేంటో తెలుసా నాకు? మీ అందరి ప్రేమ అభిమానం. నా మొదటి అడుగు నుంచి నా చేయి పట్టుకొని ఇంత దూరం తీసుకొచ్చారు, నిజంగా మీ అందరికీ రుణపడి ఉంటాను. ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను. మంచితో పాటు చెడు కూడా ఉంటుంది, దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అందరం బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకునే వారి సంఖ్య కొన్ని లక్షల్లోనే ఉంది. దీంతో పోలిస్తే 1%, 2% నెగిటివిటీ అదెంత చెప్పండి. ఈ విషయంలో ఖచ్చితంగా ఒక మాటనైతే చెప్పాలనుకుంటున్నాను, నాకంటే అదృష్టవంతులు మరెవరూ ఉండరని. మన ఛానల్లో ముందుగానే వినాయక చవితి సంపూర్ణ పూజా విధానాన్ని షేర్ చేయడం జరిగింది. అలా గణపయ్య ముందుగానే మన ఇంటికి రావడం, పూజలు అందుకోవడం నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఇందాక చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాను కదా, అయితే ఆ రోజున వీడియో చేసిన రోజున అలంకరణ అన్నీ జరిగాయి కదా. ఆ దీపం ఏదైతే మనకు అఖండ దీపంగా పెట్టుకుంటామో చక్కగా అలా వెలుగుతూ ఉండేలాగా చూసుకున్నాను వినాయక చవితి వరకు. ఇక ఇక్కడైతే వినాయక చవితి రోజున స్వామివారికి నైవేద్యం తయారు చేసుకోవడానికి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను. ఇంటినంతా శుభ్రపరచుకొని ఒకసారి నైవేద్యం తయారు చేసే స్థలాన్ని చక్కగా పసుపు కుంకుమలు పువ్వులు పెట్టి అలంకరించి ఇక్కడ మొదలు పెట్టుకున్నాను. మామూలుగా అయితే సంక్రాంతి నుంచి వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి, దీపావళి ఇవన్నీ మనకు పెద్ద పండుగలే. చక్కగా ప్రతిదాన్ని కూడా ఇంట్లో కుటుంబంతో కలిసి ఆనందోత్సాహాలతో మనం జరుపుకుంటాము. కానీ ఈ వినాయక చవితి మాత్రం సర్వసాధారణంగా చేసుకోవాల్సి వచ్చింది. అది ఎందుకు, ఏం జరిగిందని నేను వీడియోలో షేర్ చేస్తాను. క్రీమీ టెక్స్చర్తో టేస్టీ సేమియా పాయసాన్ని నేను ఎలా చేసుకుంటానో ఒకసారి మీకు కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా, లేకపోతే మేమెప్పుడు చేసినా పాయసం టేస్టీగా రావట్లేదు అనుకున్నా సరే ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి, చాలా బాగుంటుంది. కడాయి పెట్టుకుని ఒక 2-3 స్పూన్ల ఆవు నెయ్యిని వేసుకున్నాను. నైవేద్యానికి ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగిస్తాం కదా. అందులో మనకు పంప్కిన్ సీడ్స్ అని, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా జీడిపప్పు, కిస్మిస్ వీటన్నింటినీ మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేనైతే ఇక్కడ రోస్టెడ్ సేమియా ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. నార్మల్గా ఉండే మనం సేమియా ఉప్మా చేసుకుంటాం కదా, అలాంటిది కూడా తీసుకోవచ్చు. కాకపోతే సేమియా పాయసం మనకు మంచిగా టేస్టీగా రావడానికి ఈ రోస్టెడ్ వెమిసలి అయితే చాలా బాగుంటుంది. అది కూడా మనకు 2 వెరైటీస్ ఉంటాయి, ఒకటి కొంచెం లావుగా ఉన్న సేమియా, ఒకటి చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది. ఫైన్ క్వాలిటీ తీసుకుంటే బాగుంటుంది. సేమియా క్వాంటిటీ వచ్చేసరికి నేను ఇక్కడ 1.5 కప్ వరకు తీసుకున్నాను. ఈ సేమియాను కూడా మంచిగా ఆ డ్రై ఫ్రూట్స్తో పాటు అలాగే ఘీతో పాటు ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా మనం లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేయాలి. మీడియం టు హై ఫ్లేమ్ అయినా సరే త్వరగా మాడిపోతుంది. ఇలా నెయ్యిలో మంచి కమ్మటి వాసన వచ్చే వరకు ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత తగినంత పాలను వేసుకోవాలి. పాలు కూడా ఆవు పాలు మాత్రమే నైవేద్యానికి ఉపయోగిస్తాము. ఇక్కడ నేను పాలను 1 లీటర్ తీసుకున్నాను. సేమియా ఉడికేలోపు ఫ్యూ టిప్స్తో పాటు నా దగ్గరున్న డిఫరెంట్ కడాయిస్ని మన వ్యూవర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మనం పాయసం అయినా సరే, ఏ స్వీట్ అది కూడా మిల్క్తో చేసినవి, కొద్దిగా పల్చటిది కాకుండా కొంచెం థిక్ బాటమ్ ప్యాన్ కానీ కడాయి తీసుకుంటే మంచిది. ఇక్కడ నేను 2 కేటగిరీస్ ఉన్నవి చూపిస్తున్నాను కదా, ఒకటైతే 2 సెట్స్ ఉన్నాయన్నమాట. ఇవేంటంటే ఒకటి నాన్ వెజ్కి, ఒకటి వెజ్కి. ఇందులో ఇక్కడ చూపిస్తున్న కడాయి వచ్చేసరికి ఫ్యూ మంత్స్ బ్యాక్ తీసుకున్నది. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, మనం రెగ్యులర్ కర్రీస్కైనా లేకపోతే ఫ్రైస్కైనా సరే, కానీ అంత థిక్ బాటమ్ ఉండదు కానీ చాలా లైట్ వెయిట్ అన్నం చెప్పాను కదా. అయితే మిర్రర్ ఫినిషింగ్తో చాలా కంఫర్టబుల్గా కుక్ చేస్తుంటే కూడా మనకు అడుగంటట్లేదన్నమాట. ఆల్మోస్ట్ మన వ్లాగ్స్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వ్యూవర్స్కి తెలిసే ఉంటుంది నేను హెల్దీ కుకింగ్ని ఇష్టపడతానని. అవి ముఖ్యంగా కిచెన్లో ఏంటంటే అల్యూమినియం పాత్రలను కానీ నాన్ స్టిక్ని చాలా వరకు అవాయిడ్ చేసేస్తుంటాను. హెల్దీ కుకింగ్ని ఇష్టపడే వాళ్ళకి ఇండస్ వ్యాలీ ది బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటాను. ఇప్పుడు చెప్తున్నది కాదు, దాదాపు 2-3 ఇయర్స్ నుంచి నేను యూస్ చేస్తున్నవే.
మనకు మెయిన్గా తక్కువ టైంలో కుక్ చేసుకోవడమే కాదు, వాష్ చేస్తున్న టైం కూడా చాలా వరకు తగ్గిపోతుంది, అంత ఈజీగా ఉంటుంది. ఈ కడాయి మనకు విత్ లిడ్ వస్తుంది. పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా ఉంటుంది. నా కూపన్ కోడ్ SANDHYA నేను యూస్ చేస్తే కనుక లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను తీసుకున్న సేమియా క్వాంటిటీకి 1 లీటర్ పాలని యాడ్ చేశాను కదా, దాంతోపాటు 1 బౌల్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇది కంప్లీట్లీ మన ఆప్షనల్. ఒకవైపున నైవేద్యం తయారు చేసుకుంటూ ఇంకొక వైపున స్వామివారికి పూజకు అలంకరణ చేసుకుంటూ ఉన్నాను. చాలా సింపుల్గా చేసుకుంటూ ఉన్నాను, అసలు చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు ముందైతే. ఇంకొక విషయం ఏంటంటే మనకు పండుగ అంటే ముందు రోజు నుంచి హడావిడి ఉంటుంది. అలాంటి హడావిడితోనే నేను కూడా పనులు చేసుకుంటూ ఉన్నాను. వీడియో స్టార్టింగ్ నుంచి చూసారు కదా, ఇల్లంతా క్లీన్ చేసుకోవడం కానీ, తులసమ్మ దగ్గర క్లీన్ చేసుకోవడం కానీ. ఇంట్లో ఈ వర్క్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఇక లాస్ట్లో ఇంటి బయట ముగ్గును వేసుకుందాము, పొద్దున్నే పూజకి హడావిడి అయిపోతుంది కదా అని రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఈలోపు ఎవ్వరు కలలో కూడా అనుకోని అంతరం, ఒక్కసారిగా అందరం కూడా షాక్లో ఉండిపోయాము. ఈ విషయాన్ని ఇలా చెప్పడం కూడా నాకు చాలా బాధగా ఉంది, అసలు కలలో కూడా అనుకోలేదు ఇలా చెప్పాల్సి వస్తుందని. మేముండే సేమ్ ఫ్లోర్లోనే ఒక ఎమర్జెన్సీ అయిందనమాట, అసలు ఇది క్లియర్గా చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఇక అలా జరిగిందన్న క్షణమే అన్నీ వదిలేసి వెళ్ళిపోయాను. ఒకరి బాధను కష్టాన్ని వేరొకరైతే తీసుకోలేరు, కాకపోతే పంచుకోగలం కదా. సంతోషాన్ని ఎలా అయితే 10 మందితో పంచుకోవాలని అనుకుంటామో, మనలోని బాధను కూడా మన చుట్టూ ఉన్న 4 మందితో పంచుకోవడం మనకు మనోధైర్యాన్ని ఇస్తుందని నేను అనుకుంటాను. దీని గురించి ఇంకా మాట్లాడతాను. ఇక్కడ రెసిపీ విషయానికి వస్తే మనకు సేమియా చక్కగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం కానీ చక్కెర కానీ, ఇక్కడైతే నేను 1 కప్పుకు పైగానే బెల్లం వేసుకున్నాను, కొద్దిగా యాలకులు పొడి వేసుకుంటే నైవేద్యం సిద్ధమైపోతుంది. వినాయక చవితి పూజ కోసమని మట్టి గణపతిని తెచ్చాం కదా, దాంతోపాటే నీహాకి కనిష్క కోసమని చిన్న విగ్రహాన్ని. ఈ విగ్రహం కూడా మట్టిదే, చక్కగా పిల్లల చేతుల మీదుగా అరిటాకును వేసి దానిమీదుగా స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గంధం కుంకుమలు తలంకరించి పూజకు పెట్టుకున్నాము. దాదాపు వినాయక చవితి తెల్లవారుజామున వరకు ఫ్రెండ్ ఇంట్లోనే ఉన్నాను. మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఈ పనులన్నీ చేసుకొని పూజను చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మేము అనుకున్నది ఏంటంటే వినాయక చవితి పూజ, అందులోనూ మనకు వినాయకుడి పూజని ఎవ్వరు కూడా మధ్యలో ఆపకూడదు, చక్కగా దాన్ని ఏదో ఒక విధంగా మనం ఘనంగా చేసుకోకపోయినా సింపుల్గా దీపారాధన చేసుకుని చేసేసుకుందామని అనుకున్నాము. ఇంకొకటి ఏంటంటే మనసులో ఇంత బాధ ఉన్నా సరే ఇంట్లో పిల్లలుంటారు, రూపేష్ ఉన్నారు, వీళ్ళందరికీ ఇబ్బంది కలగకూడదు, నేను ఒకవేళ దిగులుగా ఉన్నానంటే ఇంట్లో వాళ్ళకి ఏమీ బాగుండదు అసలు. పండుగ రోజు వాళ్ళకి ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ రాకూడదు అనే నేను ఇదంతా చేసుకోవాల్సి వచ్చింది. మనం ఏది చేసినా పిల్లల కోసమే కదా, అందుకే ఇదంతా కూడా వాళ్ళ కోసం మాత్రమే చేస్తూ ఉన్నాను. ఇక్కడ పసుపు గణపతిని చేశానన్నమాట సింపుల్గా. ఆశ్చర్యం ఏంటంటే ఆ పసుపు ముద్రను తీసుకుని మనం చేత్తో అలా నొక్కుతూ ఉంటే చెవులు, కళ్ళు, అలాగే తొండం, కాళ్ళు, చేతులు అన్నీ కూడా ఏర్పడడం అసలు నిమిషాల్లో చేసేసాను. మనం ఒక్కసారిగా అయిన తర్వాత చూసేసరికి ఎలా కనిపించారో తెలుసా, కాణిపాకం వరసిద్ధి వినాయకులు వారు ఉంటారు కదా, ఆ రూపమే కనిపించింది నాకైతే. చక్కగా పసుపు గణపతిని కూడా ఇలా అరిటాకులో ఏర్పాటు చేసుకుని పువ్వులతో అలంకరించి అందంగా పూజకు సిద్ధం చేసుకున్నాను. ఇందాక చెప్పినట్లు మనం సంతోషంగా ఉన్నప్పుడు మన పక్కన ఎవరూ లేకపోయినా పర్వాలేదు, కానీ బాధలో ఏదైనా విపత్తు జరిగినప్పుడు 10 మంది 100 మంది లేకపోయినా 4 మంది మన పక్కన ఉంటే అదే మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఆ 4 మన ప్రపంచం, చివరి వరకు కూడా వాళ్ళని మర్చిపోకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదులుకోకూడదు. ఘనాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృత్
ప్రకృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిదయే నమః. సురాధ్యక్షాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఇలా స్వామివారిని అష్టోత్తర శతనామావళితో పూజించి నైవేద్యం సమర్పించి మంగళహారతినిచ్చాము. ఇంతకుముందు మాట్లాడుతున్న దాని గురించి చెప్పాలంటే, మనం ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మనకేంటి, మనకేం అవసరం, ఇప్పుడు మనం వాళ్ళకి సహాయం చేస్తాము, మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరు సహాయపడతారు, ఈ ఆలోచన ధోరణిలో కొంతమంది ఉంటే ఇంకొంతమంది వాళ్ళకి కదా కష్టం వచ్చింది, మనం బాగానే ఉన్నాం కదా, మన సంతోషాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి, ఇంకా వాళ్ళ కష్టాన్ని చూసి ఇంకా సంతోషపడేవారు కూడా చాలామందే ఉంటారు. కష్టపరిస్థితుల్లో నా పక్కన నిలిచిన వాళ్ళని చూశాను, నన్ను వదిలి వెళ్ళిన వాళ్ళని చూశాను, అలాగే హేళనగా మాట్లాడిన వాళ్ళని చూశాను. ఇన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టే ఆ కష్టం విలువ నాకు తెలుసు. మనం బాగుండాలి, మన కుటుంబం మాత్రమే బాగుండాలి, మన పిల్లలు మాత్రమే సంతోషంగా ఉండాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అయినా సరే అంతమందిలో కూడా మనకు విలువనిచ్చేవాళ్ళు, మనం బాగుండాలి, సంతోషంగా ఉండాలి, మన మంచిని కోరుకునేవారు కూడా ఉంటారు. కష్టంలో నీకు సహాయపడకపోగా హేళనగా మాట్లాడే వాళ్ళ నుంచి కూడా నువ్వు నేర్చుకోవాలి ఎలా స్ట్రాంగ్గా ఉండాలో. అలాగే మనతో నిలబడి మనకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు. వాళ్ళ నుంచి ఒక మంచి వ్యక్తిత్వాన్ని నేర్చుకొని మనం కూడా 10 మందికి సహాయపడడం నేర్చుకోవాలి. జరగకూడని ఒక సంఘటన జరిగినప్పుడు ఇలా పూజను చేసుకోవాలని అస్సలు అనిపించలేదు. కాకపోతే స్వామివారికి ఎటువంటి లోటు ఉండకూడదు అన్న ఒక్క ఉద్దేశంతో కూడా పూజను చేసుకొని సింపుల్గా నైవేద్యాన్ని పెట్టి పూజను చేసుకున్నాము. మన సంధ్యారూపేష్ ఫ్యామిలీ నుంచి ఒక విషయాన్ని కోరుకుంటున్నాను. ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని మనమందరం కూడా కోరుకుందాం. మీ అందరి ఆశీర్వాదం కూడా వారిపై ఉండాలి. వినాయక చవితి రోజు సాయంత్రమే ఆ గణనాథునికి మంగళహారతినిచ్చి నిమజ్జనం చేస్తూ ఉన్నాము. ఒక్క మాట అయితే ఖచ్చితంగా చెప్పగలను, మనం ఇంట్లో పిల్లలకు మన ఆచారాలను, సాంప్రదాయాలను ప్రత్యేకంగా నేర్పించాల్సిన పనిలేదు. మనం చేస్తూ ఉంటే వాళ్లే చూసి నేర్చుకుంటారు. దాదాపు పెళ్ళైనప్పటి నుంచి కూడా వినాయకుని నిమజ్జనం ఇంట్లో బాల్కనీ ఉంటుంది కదా, మొక్కల దగ్గరే చేసుకుంటాను ఇదే పద్ధతిలో. కాకపోతే నిమజ్జనం అయిన తర్వాత ఆ మట్టిని తీసుకొని, మన ఇంట్లో కుండీలు ఉంటాయి కదా, వాటిల్లో వేస్తాను. కాకపోతే ఈసారి కింద గార్డెన్లోకి తీసుకొచ్చాము. ఇలా ఒక టబ్లో పువ్వులు, పువ్వుల రేకులు వేసి ఇలా స్వామివారిని నిమజ్జనం చేశాము. అలాగే గౌరమ్మను కూడా. ఇక్కడ గార్డెన్లో కూడా కింద మొత్తం మట్టి ఉంటుంది కదా, అక్కడ వేసినా సరిపోతుంది చెట్ల మొదట్లో. అదేంటి సంధ్య, జరిగిన సిచ్యువేషన్ని చెప్పలేదు, మాకెలా అర్థమవుతుంది అనుకోకండి, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యారూపేష్.